హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా ఇరవై ఒకటవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై రెండుకు సంబంధించిన కరెంట్ అఫేర్స్ని చూద్దామండి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి అందరూ కూడా గమనించాలి సో ఫ్రెండ్స్ ఈరోజు మీకు గ్రూప్ టూ అభ్యర్థులు అంతేకాకుండా సచివాలయము అంతేకాకుండా పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి ఏపీ అభ్యర్థులకు ప్రత్యేకమైనటువంటి తెలుగు అకాడమీ బుక్ చేత రూపొందించిన ఏపీ హిస్టరీ మెటీరియల్ అయితే మీ ముందుకు తెచ్చానండి దాని గురించి వివరాలు చూసిన తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం ఓకే సో గైన్స్ ఏపీలో ఉన్నటువంటి అన్ని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి సో జాబ్ ఆస్పరెన్స్కి చాలా అంటే చాలా మంచి అవకాశాన్ని మీ ముందుకు తీసుకొచ్చానండి మరి ఆంధ్రప్రదేశ్ చరిత్ర ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్ర మధ్యయుగ ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర కంప్లీట్గా చాప్టర్ వైజ్ ఉంటాయండి గ్రూప్స్ లెవెల్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అంతేకాకుండా సచివాలయం అభ్యర్థులకు పోలీస్ అభ్యర్థులకు చాలా పర్ఫెక్ట్గా యూజ్ అయ్యేటువంటి టాపిక్ అండి మనకు ఏపీ ఇస్ట్ నుంచి దాదాపుగా పదిహేను క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది అండి ఓకేనా కాబట్టి సో దీనికోసం చాప్టర్ వైజ్ బిట్స్ అయితే పదిహేను వందలు ఉంటాయండి ప్రీవియస్ బిట్స్ అన్నీ కూడా ఏడు వందల యాభై బిట్స్ ఉంటాయి గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ పోలీస్ అండ్ సచివాలయం అందరికీ కూడా ఉపయోగపడతాయండి ఇవి కంప్లీట్గా తెలుగు అకాడమీ బుక్స్ బేస్ చేసుకొని తయారు చేయడం అయితే జరిగిందండి కంప్లీట్గా ప్రొఫెషనల్ చేసారు ఓకేనా మరి కావాలనుకున్న వారు వన్ సెవెంటీ రూపీస్ అండి ఇది సో కావాలనుకున్న వారు నైన్ జీరో త్రీ జీరో త్రీ సిక్స్ టూ ఎయిట్ ఫైవ్ త్రీ అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ షాట్ని సేమ్ నెంబర్ వాట్సాప్కి పంపిస్తే మీకు వితిన్ వన్ అవర్లో పీడిఎఫ్ పంపడం జరుగుతుంది దీన్ని మీరు ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు లేదా వీడియో డిస్క్రిప్షన్లో మన యాప్ ఇస్తానండి యాప్లో కూడా పీడిఎఫ్ ఉంటుంది అక్కడ నుంచి కూడా మీరు కొనుగోలు చేయవచ్చు ఓకేనా చాలా మంచి అవకాశం అండి ఉపయోగించుకోండి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ వన్ క్రిమినల్ ప్రొసీజర్ చట్టము రెండు వేల ఇరవై రెండు అమలుకు సంబంధించి క్రింది వాటిలో సరైన సమాధానము సరైన సమాధానము ఆప్షన్ డి అండి అన్నీ సరైనవే ఖైదీల గుర్తింపు చట్టము పంతొమ్మిది వందల ఇరవైను రద్దు చేయడము నెక్స్ట్ దోషులుగా ఉన్న వ్యక్తుల వేలిముద్రలు పాదముద్రలు మరియు ఫోటోగ్రాఫ్ల సేకరణ నెక్స్ట్ వన్ అరెస్టు చేసిన వ్యక్తుల రెటినా మరియు ఐరిస్ స్కాన్ల సేకరణ అన్నీ కూడా సరైనవిగా చెప్పుకోవచ్చు మరి పూర్తి వివరాలు చూద్దాము క్లియర్గా అర్థమవుతుంది క్రిమినల్ ప్రొసీజర్ ప్రొసీజర్ చట్టము రెండు వేల ఇరవై రెండు అమలుకు సంబంధించిన నిబంధనలను హోం మంత్రి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది ముఖ్య వాస్తవాలు చూసినట్లయితే క్రిమినల్ ప్రొసీజర్ చట్టము రెండు వేల ఇరవై రెండు ఖైదీల గుర్తింపు చట్టము పంతొమ్మిది వందల ఇరవైను రద్దు చేస్తుంది దీని పరిధి దోషులుగా ఉన్న వ్యక్తుల వేలిముద్రలు పాదముద్రలు మరియు వాటి ముద్రలు మరియు ఫోటోగ్రాఫ్లు మరియు నిర్బంధించబడిన మరియు శిక్షించబడని వ్యక్తుల యొక్క కొన్ని వర్గాల ఆదేశాల ఆధారంగా స్వీకరించడానికి పరిమితం చేసింది మ్యాజిస్ట్రేట్ మరి అరెస్టు చేసిన వ్యక్తుల రెచినా మరియు ఐరిస్ స్కాన్ల వంటి భౌతిక మరియు జీవ నమూనాలను సేకరించడానికి నిల్వ చేయడానికి విశ్లేషించడానికి కొత్త చట్టము పోలీసులు మరియు కేంద్ర దర్యాప్తు సంస్థలను అనుమతిస్తుంది అన్నట్లుగా మనకు తెలియచేశారు నెక్స్ట్ వన్ చూద్దాం ఆసియా పసిఫిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ డెవలప్మెంట్ భారతదేశ అధ్యక్షత పదవిని ఎన్ని సంవత్సరాలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆన్సర్ ఆప్షన్ డి అండి ఒక సంవత్సరము ఆసియా పసిఫిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ డెవలప్మెంట్ భారతదేశ అధ్యక్ష పదవిని మరో ఏడాది పాటు ఏకగ్రీవంగా పొడిగించింది ముఖ్యాంశాలు న్యూఢిల్లీలో జరిగిన రెండు రోజుల ఇన్స్టిట్యూట్ జనరల్ కాన్ఫరెన్స్లలో భారత అధ్యక్ష పదవిని పొడిగించాలని ఏఐబీడీ సభ్యదేశాలు నిర్ణయించాయి మరి ఏఐడిబి జనరల్ కాన్ఫరెన్స్ ఏఐబడి జనరల్ కాన్ఫరెన్స్ను కేంద్ర సమాచార మరియు ప్రసార యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి ప్రారంభించారు ఈ ఏడాది సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి ఇరవై వరకు దీన్ని నిర్వహించారు నెక్స్ట్ వన్ సౌరమండల గ్రహము మార్స్ నుండి ఇటీవల సేంద్రియ పదార్థాల నమూనాలు సేకరించిన పర్సవరెన్స్ రోవర్ మార్టిన్ ఏ దేశానికి చెందినది ఆప్షన్ ఏంటి అమెరికా పర్సవరెన్స్ రోవర్ మార్చిన్ ఉపరితలం నుండి అధిక సేంద్రియ పదార్థాలను కలిగి ఉన్న నమూనాలను సేకరించింది ముఖ్య వాస్తవాలు మరి పట్టుదల అంటే పర్సవరెన్స్ అండి ఈ రోవర్ అంగారక గ్రహంపై ఉన్న పురాతన నది డెల్టా నుండి అనేక సేంద్రియ శిలా నమూనాలను సేకరించింది ఈ నమూనాలు ప్రస్తుతం భవిష్యత్తులో మార్స్ మిషన్ల ద్వారా సేకరించడానికి నిల్వ చేయబడ్డాయి మరి అవి వాటిని తిరిగి భూమికి తిరిగి పంపుతాయి ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఇటీవల సెప్టెంబర్ ఇరవై నుంచి ఇరవై ఆరు వరకు ఎన్నవ సెషన్ నిర్వహించనున్నారు ఆన్సర్ ఆప్షన్ ఏ అండి డెబ్బై ఏడవ సెషన్ వివరాలు చూద్దాము యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ యొక్క డెబ్బై ఏడవ సెషన్ సెప్టెంబర్ పదమూడున ప్రారంభమైంది మరియు ఈ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై నుంచి ఇరవై ఆరు వరకు నిర్వహించబడిన ఉన్నత స్థాయి చర్చను కలిగి ఉంటుంది ముఖ్య వాస్తవాలు యుఎన్జిఏ సెవెంటీ సెవెన్ యొక్క థీమ్ ఒక పరిహారక క్షణము ఇంటర్ ల్యాకింగ్ సవాళ్ళను పరివర్తన పరిష్కారాలు అనేది థీమ్ మరి కోవిడ్ నైన్టీన్ వాతావరణ మార్పు మరియు సంఘర్షణ వంటి ప్రపంచ సంక్షోభం వంటి భాగస్వామ్య మూలాలను గుర్తిస్తుంది మరియు ప్రపంచ స్థిరత్వం మరియు స్థితిస్థాపకతను నిర్మించడం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్నారు మరి ఈ సంవత్సరం కూడా అయితే నిర్వహించడం అని మనం చూడవచ్చు నెక్స్ట్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ భూమి అయిన సియాచిన్ గ్లేషియర్లో భారతదేశము సైనికపరమైన అవసరాల కోసం ప్రారంభించిన నూతన సేవ పేరేంటి ఆన్సర్ ఆప్షన్ సారీ అండి ఆప్షన్ సి అండి ఇక్కడ ఆప్షన్ ఏ పడింది ఎడిట్ చేస్తాను ఆప్షన్ సి ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలు అంటే శాటిలైట్ నుండి డైరెక్ట్ ఇంటర్నెట్ సేవలైతే ప్రారంభించడం జరిగింది ఇక్కడ ఓకేనా ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్నటువంటి యుద్ధ భూమి అండి ఇది ఓకే గమనించాలి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ భూమి అయిన సియాచిన్ గ్లేషియర్లో ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలను సక్రియం చేస్తూ భారత సైన్యము అద్భుతమైన విజయాన్ని సాధించింది మరి అదే రోజు దేశీయ రక్షణ పరిశ్రమ భవిష్యత్తులో స్వదేశీ పరి స్వదేశీ పరిష్కారాలతో పోరాడాలనే నిబద్ధతను నిబద్ధతకు అనుగుణంగా అత్యవసర సేకరణ కోసం కీలమైన పరి కీలకమైన పరికరాలను అందించమని ఆహ్వానించబడింది సియాచిన్ హిమానినాదము భారత సైన్యానికి చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇది ఆందోళన కలిగించే ప్రదేశం మరియు చైనా పాకిస్తాన్ అనే రెండు శత్రు దేశాల నుంచి దాడులను నిరంతరము లక్ష్యంగా ఉందండి ఇది ఓకే ఇంపార్టెంట్ ఇది వాళ్ళ ప్రపంచ ఛాంపియన్షిప్లో కాంస్య పథకాన్ని గెలుపొంది వార్తల్లో నిలిచిన బజరంగు పూనియా ఏ క్రీడల్లో ప్రసిద్ధి చెందినవారు ఆన్సర్ ఆప్షన్ బి రెజ్లింగ్లో ప్రసిద్ధి అండి చూద్దాము ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై రెండులో పురుషుల ఫ్రీ స్టైల్ అరవై ఐదు కేజీల విభాగంలో కథకిస్తాన్కు చెందిన దౌలెచ్ నియాజ్ నియాజ్ బెకోవ్ను ఓడించి భారత రెజ్లర్ బుజరంగు పూనియా కాంస్య పథకాన్ని గెలుచుకున్నారు ఇది ప్రపంచ ఛాంపియన్షిప్లో బజరంగుకు నాలుగవ స్థానంగా మనము చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ ఏడవ చూద్దాము ఇటీవల ప్రఖ్యాత ప్రియదర్శిని అకాడమీ స్మితా పాటిల్ మెమోరియల్ అవార్డులో ఉత్తమ నటిగా అవార్డు పొందిన హీరోయిన్ పేరేంటి ఆన్సర్ ఆప్షన్ సి ఆలియా భట్ ఆలియా భట్ వివరాలు చూద్దాం ఇరవై తొమ్మిదేళ్ళ నాటి ఆలియా భట్ ప్రతిష్టాత్మక ప్రియదర్శిని అకాడమీ స్మితా పాటిల్ మెమోరియల్ అవార్డులో ఉత్తమ నటిగా అవార్డు పొందింది ప్రీమియర్ లాభాపేక్ష లేని సామాజిక సాంస్కృతిక మరియు విద్యా సంస్థ ప్రియదర్శిని అకాడమీ ముప్పై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకల్లో భారతీయ సినిమాకు ఆమె చేసిన ప్రశంసనీయమైన కృషికి ఈ అవార్డు అయితే ఇవ్వబడింది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ భారత సముద్ర ప్రహార విభాగము ఇండియన్ కోస్ట్ గార్డ్ అండి ఇండియన్ కోస్ట్ గార్డ్ ఇటీవల ఎక్కడ పెట్రోలింగ్ నౌక సమర్థను ప్రారంభించింది ఏ అండి కొచ్చిలో అండి చూద్దాం పెట్రోలింగ్ నౌక సమర్థు ప్రారంభించబడింది కొచ్చిలో ఇండియన్ కోస్ట్ గార్డ్ కోసము కొత్త ఓడా సముద్రంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క కార్యాచరణ సామర్థ్యము నిస్సందేహంగా మెరుగుపరచబడుస్తుంది ఓడా కోస్ట్ గార్డ్ జిల్లా హెడ్ క్వార్టర్స్ ఫోర్ యొక్క కార్యాచరణ నియంత్రణలో పనిచేస్తుండగా గోవా నుండి కొచ్చిలో ప్రధాన కార్యాలయం ఉన్నట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ వన్ ఇటీవల వార్తల్లో ఉన్న భారతీయ క్రీడాకారుడు దేవేంద్ర జుజూరియా ఈ క్రీడలో ప్రసిద్ధి చెందినవారు ఆప్షన్ సి జావెలిన్ త్రో చూద్దాం మొరాకోలో జరుగుతున్న ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ఫ్రిక్స్లో భారత జావెలిన్ త్రోయర్ దేవేంద్ర జుజూరియా రజిత పథకాన్ని కైవసం చేసుకున్నారు పారా ఒలింపిక్స్లో స్వర్ణ పథక విజేత దేవేంద్ర దేవేంద్ర జావెలిన్ను అరవై పాయింట్ తొమ్మిది ఏడు మీటర్ల దూరం విసిరి రజత పథకం కైవసం చేసుకున్నారు మరి దేవేంద్ర మూడుసార్లు పార ఒలింపిక్స్ రజిత పథక ఆ పథక విజేతగా చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై టోక్యో పారా ఒలింపిక్స్ రజిత పథక విజేత నిషాద్ కుమార్ పురుషుల టీ ఫోర్టీ సెవెన్ హైజంప్లో స్వర్ణ పథకాన్ని గెలుచుకోగా జావెలిన్ థ్రోయర్లు అజిత్ సింగ్ మరియు దేవేంద్ర జు జుజారియా ఎఫ్ ఫోర్టీ సిక్స్ విభాగంలో వరుసగా స్వర్ణము మరియు రజిత పథకాన్ని సాధించారు నెక్స్ట్ వన్ న్యూరలాజికల్ వ్యాధి ప్రపంచ ఆల్జిమర్స్ డేని ఏ రోజున జరుపుకుంటారు ఆన్సర్ ఆప్షన్ ఏ అండి సెప్టెంబర్ ఇరవై ఒకటి న్యూరాలజికల్ డిజార్డర్ గురించి అవగాహన కల్పించేందుకు ఏటా సెప్టెంబర్ ఇరవై ఒకటిన ప్రపంచ అల్జిమర్స్ డేని జరుపుకుంటారు అల్జిమర్స్ వ్యాధి చిత్త వైకల్యానికి అత్యంత సాధారణ కారణము మరియు వ్యక్తి యొక్క జ్ఞాపక శక్తి మానసిక సామర్థ్యము మరియు సాధారణ పనులను చేసే సామర్థ్యాన్ని ప్రభావితము చేస్తుంది నెక్స్ట్ వన్ తొంభై ఐదవ అకాడమీ అవార్డులు లేదా ఆస్కార్ అవార్డులకు భారతదేశం యొక్క అధికారిక ప్రవేశం పొందిన సినిమా పేరేంటి ఆప్షన్సే అండి చెలో షో అనేటువంటి గుజరాతీ సినిమా ఇది చూద్దాం గుజరాతీ చిత్రము చెలో షో సౌరాష్ట్రాలోని ఒక గ్రామంలో ఒక యువకుడికి సినిమాతో ప్రేమ వ్యవహారంపై వస్తున్న డ్రామా ఇది తొంభై ఐదవ అకాడమీ అవార్డులు లేదా సో యా అకాడమీ అవార్డులు లేదా ఆస్కార్ అవార్డులకు భారతదేశం యొక్క అధికారిక ప్రవేశమని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది ఆంగ్లంలో ఆంగ్లంలో లాస్ట్ ఫిల్మ్ షో పేరుతో పాన్ నలిన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా అక్టోబర్ పద్నాలుగున థియేటర్లలో విడుదల కానుంది తొంభై ఐదవ అకాడమీ అవార్డులు మార్చి పన్నెండు రెండు వేల ఇరవై మూడున లాస్ ఏంజల్స్లో జరగనున్నట్లుగా తెలుస్తుంది సో మరి త్రిబుల్ ఆర్ సినిమా కూడా మనకి ఆస్కర్ అవార్డు బరిలో నిలవబోతుంది అంటూ చాలా వార్తలు అయితే రావడం జరిగిందండి సో అవన్నీ కూడా తోసిపుచ్చుతూ ఈ యొక్క గుజరాతీ చిన్న సినిమా షార్ట్ ఫిల్మ్ లాంటి లాంటిదండి ఇది సో ఇదైతే నామినేట్ కావడం అయితే విశేషం నెక్స్ట్ వన్ ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ శాంతి దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ రోజున నిర్వహిస్తారు ఆప్షన్ సి సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖున అంతర్జాతీయ శాంతి దినోత్సవం సెప్టెంబర్ ఇరవై ఒకటిన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు యునైటెడ్ నేషనల్ జనరల్ అసెంబ్లీ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఇరవై నాలుగు గంటల పాటు అహింస మరియు కాల్పుల విరమణను పాటించడం ద్వారా దేశాలు మరియు ప్రజల మధ్య శాంతి ఆదర్శాలను ప్రచారం చేయడం ద్వారా ఈ రోజును సూచిస్తుంది ఈ సంవత్సరం థీమ్ జాత్యాంకారాన్ని అంతం చేయడము శాంతిని నిర్మించండి అనేది థీమ్ నెక్స్ట్ వన్ ఔరంగాబాద్ సమీపంలో ఉన్న దౌల్తాబాద్ కోట పేరును ఏ విధంగా మార్చుతూ ఉత్తర్వులు జారీ చేశారు ఆప్షన్ బి అండి దేవగిరి వివరాలు చూద్దాం ఔరంగాబాద్ సమీపంలో ఉన్న దౌల్తాబాద్ కోట పేరును దేవగిరిగా మార్చాలని మహారాష్ట్ర పర్యాటక మంత్రిత్వ శాఖ నిర్ణయించింది శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు ఇది జాతీయ వారసత్వ స్మారక చిహ్నము దీనిని ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది గతంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే పేరును ఔరంగాబాద్ షాంబాజీగా మార్చాలని కోరడం అయితే జరిగింది ఓకే పేరును ఔరంగాబాద్ను షాంభాజీ నగర్గా నెక్స్ట్ వన్ విద్యార్థులపై భారాన్ని తగ్గించేందుకు వారానికి ఒకసారి తప్పనిసరిగా నో బ్యాగ్ డే నియమాన్ని అమలు చేయనున్న రాష్ట్రము ఆప్షన్ ఏ అండి బీహార్ విద్యార్థులపై భారాన్ని తగ్గించేందుకు బీహార్ ప్రభుత్వము పాఠశాలల్లో నో బ్యాగ్ డే నియమాన్ని మరియు కనీసం వారానికి ఒకసారి తప్పనిసరిగా ఆటల వ్యవధిని ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉంది వారం వారి నో బ్యాగ్ డేలో టాస్క్ ఆధారిత ప్రాక్టికల్ తరగతులైతే ఉంటాయి కనీసం వారానికి ఒకసారైన విద్యార్థులు తమ లంచ్ బాక్సులతోనే పాఠశాలలకు వస్తూ ఉంటారు వారికి పుస్తకాలు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు ఈరోజు ఆచరణాత్మక మరియు అనుభవపూర్వక అభ్యాసాన్ని అంకితము చేయబడుతుంది నెక్స్ట్ వన్ చూద్దాము భారతదేశ ఉమ్మడి ద్వైపాక్షిక సైనిక సహకార ఒప్పందంలో భాగంగా ఏ ఆఫ్రికా దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది భారతదేశం ఆప్షన్స్ అండి ఈజిప్ట్ భారతదేశం మరియు ఈజిప్ట్ రక్షణ సహకారాన్ని పెంపొందించడానికి ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి మరియు ఉమ్మడి సైనిక వ్యాయామాలు శిక్షణ సహా ఉత్పత్తి మరియు పరికరాల నిర్వహణను మెరుగుపరచాలని నిర్ణయించాయి కైరోలో జరిగిన సమావేశంలో భారత రక్షణ మంత్రిత్వ శాఖ రాజ్నాథ్ సింగ్ మరియు ఈజిప్ట్కి చెందిన జనరల్ మహమ్మద్ జాకీ ఈ అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు అడిషనల్ క్వశ్చన్స్ డిస్ట్రిక్ట్ డిజేబిలిటీ రిహాబిలిటేషన్ సెంటర్ అనేది ఏ మంత్రిత్వ శాఖ యొక్క చొరవ ఏ యూనియన్ సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ గ్లోబల్ క్లీన్ ఎనర్జీ యాక్షన్ ఫోరంకి హోస్ట్గా ఉన్న నగరము ఆప్షన్ బి పిట్స్బర్గ్ నీతి ఆయోగ్ లాంటి రాష్ట్ర స్థాయి సంస్థను ఏ రాష్ట్రం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది ఏంటండి మహారాష్ట్ర రెండు వేల ఇరవై రెండు నాటికి శ్రీలంకకు అతిపెద్ద ద్వైపాక్షిక రుణదాత ఏ దేశము ఆప్షన్ బి భారతదేశం అవుతుంది వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో నాలుగు పథకాలు సాధించిన మొదటి భారతీయుడు ఆప్షన్ బి అండి బజరంగ పూనియా భారతదేశంలో దేశంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్ ఏ నగరంలో ప్రారంభించబడింది ఆప్షన్ సి పూణే అండి మహారాష్ట్ర రెండు వేల ఇరవై రెండులో జాతీయ విత్తన కాంగ్రెస్ ఎక్కడ జరుగుతుంది ఆప్షన్స్ అండి గ్వాలియర్ మధ్యప్రదేశ్ ఇటీవల పరీక్షించబడిన త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ పొడవున్న సరుకు రవాణా రైలు పేరేంటి ఆప్షన్ బి సూపర్ వాసుకి కేంద్ర ప్రభుత్వం ఏ పేరు ఏ రాష్ట్రంతో కలిసి డిస్టిక్ గుడ్ గవర్నెన్స్ పోర్టల్ని అభివృద్ధి చేయాలని ప్లాన్ చేసింది ఆప్షన్ ఏ అరుణాచల్ ప్రదేశ్ రాజీవ్ గాంధీ సెంటర్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఏ రాష్ట్రం ప్రారంభించింది క్యాచ్ ఆప్షన్ బి అండి రాజస్థాన్ అడిషనల్ క్వశ్చన్ క్వశ్చన్స్ లోక్సభకు పోటీ చేయాలంటే ఒక వ్యక్తికి ఉండాల్సిన కనీస వయస్సు ఎంత ఆప్షన్సీ అండి ఇరవై ఐదు సంవత్సరాలంటే సరిపోతుంది ఏ రాష్ట్రపతి కాలంలో ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగింది ఆప్షన్ ఏ జ్ఞాని జైల్ సింగ్ ఆపరేషన్ బ్లూ స్టార్ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో మరి ఐరన్ ఐరన్ లేడీగా పిలువబడేటువంటి ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్నారు జీరో అవర్ కాలపరిమితి ఎంత ఆప్షన్ డీ అండి నిర్ణీత సమయం అనేది ఉండదు అతి తక్కువ కాలం పదవిలో ఉన్న రాష్ట్రపతి ఎవరు ఆప్షన్ డి అండి జాకిర్ హుస్సన్ గారు హెబియస్ కార్పస్ అనేది ఆప్షన్ బి లాటిన్ పదజాలం ఇది ఒక రిట్ ఓకే నెక్స్ట్ వన్ నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పడింది ఆప్షన్ఏ రెండు వేల పదిహేను జనవరి ఒకటి క్రింది వాటిలో ఉపరాష్ట్రపతి ఈ రాష్ట్రపతి అయినవారు ఆప్షన్సి సర్వపల్లి రాధాకృష్ణన్ సమాచార హక్కు ఎలాంటి హక్కు ఆప్షన్ బి చట్టబద్ధమైన హక్కు నెక్స్ట్ వన్ భారతదేశ ఏకైక మహిళా రాష్ట్రపతి అయిన ప్రతిభా పాటిల్ ఏ రాష్ట్రానికి చెందినవారు సి మహారాష్ట్రకి చెందినవారు నెక్స్ట్ వన్ రాజ్యసభకు మొదటి చైర్పర్సన్ ఎవరు ఆప్షన్ ఏ కమలాపతి త్రిపాఠి సో గాయస్ ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్ అండి సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని అంతేకాకుండా మన ఏపీ హిస్టరీ బిడ్ బ్యాంక్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ బాయ్